Voy a darle otra vez, ¿eh? ప్రభుత్వం ఉన్నదా లేదా అనే అనుమానం నాకే కాదు ప్రతి ఒక్కరికి కలుగుతున్నది. ఎందుకంటే అసలు ముఖ్యమంత్రి ఉన్నాడా లేదా? ఈరోజు తెలంగాణలో తెలంగాణ పోరాటం తెచ్చుకుంటే రైతుల కోసం నిధులు, నీళ్లు, నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే ఈరోజు పంటలు పండించి కనీస మద్దతు ధర ఇచ్చే ప్రసక్తి లేదు, దాని మీద ఆలోచించే సమయం లేదు ఈ ముఖ్యమంత్రికి. నిజంగా ఎంత దురదృష్టం అంటే తెలంగాణ ధ్యాంగాన్ని చాలా సంతోషపడడం. తెలంగాణ వచ్చింది మన 4 కోట్ల మంది బతుకులు బాగుపడతాయని చెప్పి పోరాటం చేసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే ఇవాళ 4 కుటుంబాలు, కేసీఆర్ సంబంధించిన 4 కుటుంబాలు, ఆయన కింద 10 మంది బతుకులు తప్ప తెలంగాణ వచ్చి వేస్ట్ అయింది. కానీ నిన్న మన జిల్లాకు చెందిన జగదీశ్ రెడ్డి అనే వ్యక్తి ఆయన మంత్రిగా అనాలంటేనే మాకు సిగ్గు అనిపిస్తుంది అప్పుడప్పుడు. అసలు మంత్రిగా వాళ్ళ ముఖ్యమంత్రి ఆయన మంత్రిగా గుర్తించలేదు అంటే వాళ్ళ ముఖ్యమంత్రి మంత్రిగా గుర్తించినప్పుడు నేనేది గుర్తిస్తా? నేను కానీ నల్గొండ జిల్లా ప్రజలు ఎవరు కూడా ఆయన మంత్రి అనుకోరు. ఎందుకంటే ఆయన తెచ్చిన దించిన తలకాయ పైకి ఎత్తేది లేదు, ఓన్లీ గుర్తుపట్టేది లేదు. ఆయన నిన్న పత్రికల్లో మాట్లాడుతూ అంటుండే, ఆయన అన్ని పేపర్లు వచ్చి ఇవాళ చూసిన పొద్దున జిల్లా మీద అవగాహన లేదు, పొద్దున్న లేస్తే పనికిరాని మాటలు మాట్లాడుకుంటా, రాజకీయాలంటే అవగాహన లేదు, ఏదో గాల్లా బుటాపడి 2000 ఓట్లతో గెలిచిండు ఆయన. ఆయన ఏమంటుండే నిన్న మాట్లాడుకుంటే కన్నా వచ్చేసారి ఎన్నికల్లో నల్గొండ జిల్లా ఏమాయమి నాయకులు పోటీ చేయడానికే భయపడుతుందని చెప్పి. అసలు నీ స్థాయి ఎంత, నువ్వంత, నీ బతికి ఎంత? 4-5 మర్డర్ చేసి హత్యా కేసులో ఉన్నావు నువ్వు, మా పేరు తీసుకునే అవకాశం కూడా లేదు ఆయనకు. ఆయన స్థాయి మా నా పేరు కూడా ఉచ్చరించదు, నా పేరు కానీ ఇంకెవరు సీనియర్ నాయకులు. ఇలా గ్రామంలో మదన్మోహన్ రెడ్డి హత్య జరిగినప్పుడు చంద్రారెడ్డి అంటే జగదీశ్ రెడ్డి, జగదీశ్ నాయన, కళారాం ఈ 2 కుటుంబాలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన 6 నెలలు. అరే అప్పుడు ఈయన ఎవడో తెలియదు, కోన్ కిస్కాగాడు, ఊళ్ళో ఒక ఓటు లేదు, ఇప్పుడు కూడా ఒక వార్డు మెంబర్ నాగారావు ఈయన గెలిపించుకోలేడు. ఇప్పటికీ ఆ నాగారావు చేసింది ఏంటంటే వాళ్ళ ఇంటికి పోయే రోడ్డుకు 10 లక్షలు, ఒకసారి 15 లక్షలు తీసి రోడ్డు వేసింది. ఇది మంత్రి గారి చరిత్ర, మంత్రి అన్నది పొరపాటును చెప్తున్నా, జగదీశ్ రెడ్డి చరిత్ర ఇది. ఆయన మమ్మల్ని ఓడగొడుతున్నారంట, మేము భయపడిపోతామంట. అరే బాబు, మీరు ఆయన మీ నాయకుడు కేసీఆరే, కేసీఆర్ కూడా మమ్మల్ని విమర్శించలేడు. ఈ సంగతి వచ్చే ఎన్నికలలో నీకు టికెట్ రావడం, నా సర్వే ప్రకారం నీకు టికెట్ రాదు. రెండవది వచ్చినా నీకు డిపాజిటరీ వచ్చుడే మహా పోరాటం చేస్తే తప్ప నీకు డిపాజిట్ రాదు. నా అంచనా ప్రకారం నేను ఇక్కడ తిరిగితే మాత్రం ఆయన డిపాజిట్ కూడా రాదు. అందుకని మన పనికిరాని ప్రతిసారి ఏదో ఇద్దరు ముగ్గురు జాయిన్ చేసుకోండు, కాంగ్రెస్ పార్టీ ఓడికి వెళ్ళి 12 సీట్లు మాయని చెప్పి పనికిరాని మాట మాట్లాడకు. ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కువైపోయినాయి ఆయన మాటలు చూసి దాన్ని ఖండిస్తానికి ఇలా సూర్యాపేటలో ప్రెస్ మీట్ పెట్టినాం. నీకు డిపాజిట్ కూడా రాదు జగదీశ్ రెడ్డి, మళ్ళీ ఒకసారి మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేరే చరిత్ర 4 ఇద్దరు ఎమ్మెల్యేలను ఎమ్మెటేసుకొని బొడ్డుపల్లి సీన్ అనే యువకుని ఇట్టి భయభ్రాంతం చేస్తానికి చంపింది తప్ప వేరేది కాదు. నీ చరిత్ర ఇప్పుడే బయటపెట్టి నాగారంలో నీ చరిత్ర ఏందో, మళ్ళీసారి నన్ను కానీ జానారెడ్డి కానీ దామోదర్ రెడ్డి కానీ ఇలాంటి పేర్లు తీసుకోకు. నీ చరిత్ర అంత లేదురా బాబు, ఏదో గాల్లో గెలిచినావు, గాల్లో పోతావు నువ్వు అంతే. నన్ను తీవ్రంగా ఖండిస్తున్నావు, మళ్ళీసారి మా మీద పేరు చెప్తే నీకు డిపాజిట్ కాదు, 5000 ఓట్లు కూడా రావు సూర్యాపేట. 3 రోజుకి వెళ్ళేవాడన్నా మేము ఏడ్చుకుంటూ కూర్చున్నాం, సంతాప సభ కాలేదు, సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళ నెంబర్లు తీసుకుని అంత టీఆర్ఎస్ కార్యకర్త నెంబర్లు దాంట్లో ఇది ఇస్తున్నావు, సంచలన నిర్ణయం కోమటి వెంకరెడ్డి సోదరులు నేను ముందు ఓడిపోతున్నారు. ఎందుకంటే డైరెక్ట్ కొట్లాడాలి మాత్రం, ఎందుకంటే మేము డైరెక్ట్ కొట్లాడదు, ముఖ్యమంత్రినే కేర్ చేయలేము మేము. ఈ ముఖ్యమంత్రి కాదు, మా సొంత పార్టీ ముఖ్యమంత్రి కూడా ఎదిరించినాం అని అన్ని స్కోరింగ్ పెడితే నేను ఖండించిన. ఆమెకు మున్సిపల్ చైర్మన్ ఇష్టం లేదు, పిల్లలు చిన్నగా ఉండవు వద్దని చెప్పి ఆమెనే అంటున్నది. అసలు ఆ ప్రస్తావనే రాలేదు. ఇప్పుడు ఆమె ఇప్పటికే ఏడుస్తుంది, ఆమె నెలమాసికం ఎల్లుండి ఉన్నది, మా బాధలు మేము ఉన్నాము. ఈ హత్యా రాజకీయాలు చేసుకుంటుంది ఎప్పుడు ఇదే ఆలోచన ఉంటుంది. నిన్న కూడా అంటుడు బొడ్డుపల్లి లక్ష్మి, అసలు దాని మీదనే చర్చ రాలేదని అసలు ఇప్పటికే బాధలు షాక్లో ఉన్నది, మేమందరం షాక్లో ఉన్నాము. ఎందుకంటే కన్సెషన్ చేయాలి, ఏంటంటే ఎలక్షన్లు వస్తుండ్రు, డిపాజిట్ రాదు, టికెట్ ఇవ్వదు. ఇట్లయితే వెంకటరెడ్డి వర్సెస్ మాకు నడుస్తుంది అంటే టికెట్ ఇస్తాను అనుకుంటున్నాయి ఆయన. ఈయనకు టికెట్ ఇవ్వడు, వీరేశం టికెట్ ఇవ్వడు, గాదర్ కిషన్ రాసి పెట్టుకోండి. నీకు టికెట్ రాదు ఫస్ట్, నిన్ను మంత్రిగా ముఖ్యమంత్రి గుర్తిస్తలేడు కాబట్టి మేము కూడా గుర్తిస్తలేము. అసలు 4 ఏళ్ళకి నల్గొండ జిల్లా ప్రజలు ఎవరు కూడా ఈయన గుర్తించలేదు.
కొందరు బస్ యాత్ర, కొందరు పాదయాత్ర, ఏది అయినా ఒకటే మా టార్గెట్ కేసీఆర్ని దింపాలి. తెలంగాణ ఇచ్చింది 4 కోట్ల మందికి, 4 కుటుంబాల కోసం కాదని ప్రజలందరూ కూడా బాధపడుతుండ్రు.